ఎన్ని జన్మలెత్తిన వ్యాసుడు రుణం తీర్చుకోలేమండి. ఆయన పడిన తపన ఇటు పురాణంతో అంత పని చేశాడు, మహాభారతంతో అంతకంత పని చేశాడు మహానుభావుడు. మహాభారతం కూడా పురాణ సంప్రదాయంలోనే రచించాడు ఆయన. అందుకే మనందరికీ జగద్గురువు నిజానికి వ్యాసుడు అనుకోవాలి. వ్యాసుడు చేసిన గొప్ప మహోపకారం ఏంటో జాగ్రత్తగా పరిశీలించండి. ద్వాపర యుగాంతానికి పైగా కలియుగం ప్రారంభమవుతున్న సంధికాలంలో కలియుగ మానవులకి వాళ్ళు తరించడం కోసం ఆయన ఏం చేశారంటే ద్వాపర యుగాంతం వరకు విస్తరిల్లినటువంటి రకరకాల విజ్ఞానములు, నేను ఒక మాట అన్నాను విజ్ఞానములు లేదా విద్యలు, ఇవన్నీ కూడా ఆయన ఏం చేశాడు సారభూతంగా ఒక చోట ఇమిడ్చాడు. అదే పురాణం. ఒకవైపు వేదము, వేదాన్ని ఆధారం చేసుకున్న వర్ధిల్లిన ఆయుర్వేదము, గాంధర్వ వేదము, జ్యోతిష్ శాస్త్రం, మంత్రశాస్త్రం, వేదాంత శాస్త్రం, అన్ని పురాణాలు పెట్టాడు ఆయన. కనుక మీ పురాణాలు అన్నీ దొరుకుతాయి. కొంతమంది అరకొరగా పురాణాలను పరిశీలించి పైపై మాట్లాడుతూ ఏదో పురాణాల గురించి మాట్లాడితే అదేదో తక్కువ అనుకుని మేము వేదాంతం ఉపనిషత్తులండి మాకు అన్నీ ఈ పురాణ కథలు కాదండి అంటూ ఉంటారు పాపం. పొరపాటు, గుర్తుపెట్టుకోండి. పురాణములు వేదాంతాన్ని తేటపరిచిచ్చాయి. పురాణములు బ్రహ్మ విద్యను ప్రతిపాదించడం కోసం పుట్టాయి. పురాణముల ద్వారా బ్రహ్మ విద్య స్పష్టంగా ప్రతిపాదింపబడుతుంది. పురాణములు కర్మ భక్తి జ్ఞాన మార్గములు మూడింటిని సృష్టిపరచడం కోసం పుట్టాయి పురాణములు. మనల్ని సంపూర్ణంగా తీర్చిదిద్దడం కోసం పుట్టే పురాణములు. సరిగ్గా పరిశీలిస్తే ఈ విషయం చెప్పుకుంటాం. కనుక పురాణానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రక్రియకి ఒక్కొక్క స్వభావం ఉంటుంది, ఒక లక్షణం ఉంటుంది. పురాణం పంచలక్షణం అన్నారు. అది సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. పురాణం అనే ప్రక్రియ ఐదు లక్షణాలతో ఉంటుంది. సర్గ ప్రతిసర్గ. సర్గ అంటే సృష్టి ఆరంభాన్ని తెలియజేస్తుంది. ఈ సృష్టి ఎలా ప్రారంభమైంది, ఎలా జరుగుతున్నది, ఇవి చెప్తూ ఉంటుంది. ఇక ప్రతిసర్గ అంటే కొన్ని కల్పాలు గడిచిన తర్వాత ప్రళయం జరిగి మళ్ళీ సృష్టి జరగడం, అవాంతర ప్రళయములు, వాటిని చెప్తూ ఉంటుంది ప్రతిసర్గ. తర్వాత వంశో మన్వంతరానేచ వంశచరిత్రలు చెప్తుంది. వంశచరిత్రలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది, దేవవంశము, ఋషి వంశము. దేవతల యొక్క వంశములు, ఋషుల యొక్క వంశములు అంటే వాళ్ళ యొక్క పరంపర క్రమం, అది చెప్తుంది వంశం. తర్వాత మన్వంతరములు, రకరకాల మనువులు, ఆ మనువుల యొక్క కాలములు మన్వంతరములు. ఈ మన్వంతరముల్లో జరిగిన వివిధ రాజవంశములు, ఆ రాజవంశములు పాలిస్తున్నప్పుడు జరిగిన కథలు చెప్తుంది వంశానుచరితం అంటే. కనుక పంచలక్షణాలు సర్గ ప్రతిసర్గ, దేవ ఋషి వంశములు, మన్వంతర కాలములు, ఆ మన్వంతర కాలాల్లో జరిగిన వివిధ రాజవంశముల చరిత్రలు, ఈ ఐదింటి గురించి చెప్తుంది పురాణం. ఏ పురాణమైనా ఈ ఐదే చెప్తుంది. ఈ ఐదు గురించి చెప్పిన పద్ధతిలో ఉన్న ప్రక్రియని పురాణం అంటారు. ఇది తెలుసుకోవాలి. ఇలాంటి పురాణములు ఎన్నున్నాయి? 18 మహాపురాణములు, ఉపపురాణములు 18.